ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో ట్రాన్స్కో ఏడీఈ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మింట్ కాంపౌండ్లో ఏడీఈగా పనిచేస్తున్న శ్యామ్ సుందర్ రెడ్డి ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు అధికారులు. ఇప్పటికే 20 కోట్లకు పైగా అక్రమాస్తులు వెలుగు చూడగా సోదాలు కొనసాగిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్ చెప్పండి, ఈ ఏఈడి ఆఫీస్ దగ్గర గురించి సంబంధించి ఎలాంటి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు? సమయం ఇప్పటివరకు కూడా ఏడీఈగా పనిచేస్తున్నటువంటి శ్యామ్ సుందర్ రెడ్డి ఇంటిపై ఇప్పటికీ కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్రమంగా ఆస్తులు సంపాదించిన నేపథ్యంతో ఏసీబీ అధికారులకు సమాచారం అందించడంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా దాడులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అతని ఇంటి వద్ద సైదాబాద్లోని సరస్వతీనగర్లో ఉన్నటువంటి ఆయన ఇంటి వద్ద దాడులు కొనసాగిస్తున్నటువంటి ఏసీబీ అధికారులు పూర్తిగా ఇప్పటికే సరస్వతీనగర్లో, సైదాబాద్లో 2 ఇళ్లలో, అలాగే నేరేడుమెట్లో 1 ఇంటిని, బోడుప్పల్లో 3 ఫ్లాట్లను, కోంపల్లి డిచ్పల్లిలో 2 ఫ్లాట్లను, నందిగామలో 12 ఎకరాల పొలాన్ని, అలాగే 8 లక్షల ఎల్ఐసి పొలాలను, 2 కార్లను కూడా ఇప్పటికే గుర్తించినటువంటి ఏసీబీ అధికారులు పూర్తిగా దానికి సంబంధించినటువంటి 2 లాకర్స్ని కూడా విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ దాడులు కొనసాగిస్తున్నాయి. ఇక్కడతో పాటు మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ఏకకాలంలో అతనికి సంబంధించినటువంటి అధికారుల ఇంట్లపై ఆ దాడులు కొనసాగిస్తున్నారు. ఈరోజు ఉదయం ప్రధానంగా మనం చేస్తున్నటువంటి ప్రధానంగా ఈరోజు దాడులు కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా ఈరోజు ఉదయం నుంచి కూడా కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు డిఎస్పీ సార్ చెప్పండి సార్, ఎప్పటి నుంచి దాడులు కొనసాగిస్తున్నారు, ఇప్పటివరకు ఎంత గుర్తించారు? ఇది ఈరోజు మార్నింగ్ ఆర్గనైజ్ అయింది. హైదరాబాద్లో 5 ప్లేస్లలో, నాగార్జునలో 2 ప్లేసెస్ సర్చెస్ కొనసాగుతున్నాయండి. ఇప్పటివరకు 2 ఇండ్లు, 3 ఇండ్ల ప్లాట్లు, 1 అపార్ట్మెంట్లో 1 ఫ్లాట్ ఉందండి అతనికి. అదేవిధంగా నందిగామలో 36 గుంటల భూమి, ప్లస్ నాగార్జునలో 10 ఎకరాల భూమి, 1 కార్ ఉందని తెలిసింది. ఇంకో 2 లాకర్స్ ఉన్నాయి. లాకర్ ఓపెన్ చేసిన తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఒక ఏడీఈగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అనతికాలంలోనే ఇంత డబ్బు సంపాదించే అవకాశం ఉంది, మీకు ఎలాంటి సమాచారం? వెరిఫై చేస్తున్నది, అతని సోర్స్ ఎంత ఉంది, అతని ఆస్తులు ఎంత ఉన్నది, దానికి ఎంత సోర్స్ ఏమున్నదని వెరిఫై చేసి ఫైనల్ చేస్తామండి. ఇప్పటివరకు ఎంతమంది బృందాలు తనిఖీలు కొనసాగిస్తుంది? ఇప్పటిదాకా 8 టీంలు అండి. 8 టీంలో మొత్తం 8 టీంలు పనిచేస్తున్నాయండి. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో 5 టీంలు, మహబూబ్నగర్ జిల్లాలో 2 టీంలు పనిచేస్తున్నాయి. ఇంకోటి టీం బ్యాంక్ వెళ్తుంది. 8 టీంలు మొత్తం ఇప్పటివరకు కూడా పూర్తిగా 8 టీములతో పూర్తిగా నేరేడుమెట్లో, సైదాబాద్లో ఉన్నటువంటి సరస్వతీనగర్లో అతని నివాసంతో పాటు మహబూబ్ నగర్, నాగర్కర్నూలులో ఉన్నటువంటి అతని బంధువుల ఇంట్లో కూడా పూర్తిగా సోదాలు కొనసాగిస్తామని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. పూర్తిగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఇక్కడ జరుగుతున్నటువంటి పూర్తిగా ఏవైతే ఇక్కడ అక్రమార్కులు ఉన్నారో వారందరి పైన కూడా అదుపులోకి తీసుకొని పూర్తిగా ప్రయత్నిస్తున్నటువంటి ఏసీబీ అధికారులు ఇప్పటికే 4 రోజులు గడవకముందే ఇప్పటికే ఇది 3వ తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వారందరినీ కూడా వదిలిపెట్టేది లేదని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వారందరి ఇంట్లపైన కూడా పూర్తిగా దాడులు కొనసాగించడమే కాకుండా వారికి సంబంధించినటువంటి బ్యాంకు లాకర్స్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ని కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 8 బృందాలుగా చేరుకున్నటువంటి ఏసీబీ అధికారులు ఇక్కడ కొనసాగుతున్నటువంటి దాడుల వివరాలను పూర్తిగా వెల్లడిస్తామని, ఇంకా కూడా దాడులు కొనసాగిస్తాము, ఎందుకంటే తమకు వచ్చినటువంటి సమాచారం మేరకే దాడులు కొనసాగిస్తున్నాము, ఎవరైనా సరే ఇలాంటి వాటికి పాల్పడితే వారందరినీ కూడా కఠినంగా శిక్షిస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం, దానికి ఏసీబీ అధికారులు కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో ఇది వరుసగా 3వ తిమింగలాన్ని ఈరోజు పట్టుకున్నట్లుగా మనకు తెలిసింది. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో వారందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే వదిలేదు లేదని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చెప్పడం, అలాగే ఏసీబీ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వారందరి సమాచారం ఇస్తే తమ వెంటనే అతని ఇళ్లపై దాడులు కొనసాగిస్తామని ఇప్పటికే ప్రకటించినటువంటి ఏసీబీ ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఈ వారం రోజుల్లోనే 3 ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో 3 అధికారులు ఇళ్లపై సోదాలు కొనసాగించి ఇప్పటికే 100 కోట్లకు పైగా ఆస్తులు జప్తు చేశారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ ఏడీఈగా పనిచేస్తున్నటువంటి శ్యామ్ సుందర్ రెడ్డి ఇంటిపై దాడులు కొనసాగిస్తున్నటువంటి అధికారులు ఇప్పటివరకు కూడా పూర్తిగా భారీ స్థాయిలో ఆస్తులను గుర్తించారు. ఇంకా దీనికి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు మరో 2-3 లాకర్లు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉందని, అది ఓపెన్ చేసిన తర్వాత ఎంత మేరకు ఆస్తులు ఉన్నాయే అనేది పూర్తిగా ధృవీకరిస్తామని ఇప్పటికే ఏసీబీ అధికారులు చెప్పారు. అలాగే 8 టీములతో కొనసాగుతున్నటువంటి ఈ దాడులు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి సరస్వతీనగర్లో అతని నివాసంతో పాటు మహబూబ్ నగర్, నాగర్కర్నూలులో ఉన్నటువంటి అతని బంధువుల నివాసాలతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అతనికి సమాచార అనుచరులు ఇళ్లలోనూ కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ కూడా సాయంత్రం వరకు కూడా ఈ దాడులు కొనసాగిస్తామని, లాకర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెలికి తీసిన తర్వాతే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు తెలిసే అవకాశం ఉందని ఇక్కడ ఉన్నటువంటి ఏసీబీ అధికారులు మనకు స్పష్టం చేస్తున్నారు. సౌమ్య రైట్ ప్రసాద్, మరి ఏసీబీ రైట్స్ పై శ్యామ్ సుందర్ రెడ్డి స్పందన ఏంటి?
అతను ఇప్పటి వరకు కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అతను ఎవరితోనూ కూడా మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. ఈరోజు ఉదయం కూడా అతను మాట్లాడే ప్రయత్నం మనం చేసినప్పటికీ కూడా అతను ఒకటే అంటున్నాడు, తనకి తరతరాల నుంచి వచ్చినటువంటి ఆస్తులే తప్ప తను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని అతను చెప్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించిన అంటే ఈ మార్టేజ్కి సంబంధించినటువంటి పక్కా రూల్స్ ప్రకారంగా ఏసీబీ అధికారులు పూర్తిగా తనిఖీలు కొనసాగిస్తున్నా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుమారుగా 100 రూపాయలు అతని సంపాదన ఉంటే అందులో 30% వరకు ఎక్స్పెన్సెస్ తీసిగా మిగతా 70% వరకు మాత్రమే అతను ఏదైనా సరే ఇల్లు కానివ్వండి స్థిరాస్తులు ఏవైనా సరే సంపాదించవచ్చు. కానీ ఇక్కడ అలాంటి దాడులు చేస్తున్నటువంటి అధికారులకు గత 6 సంవత్సరాల నుంచి ఈడీగా పనిచేస్తున్నటువంటి శ్యామ్ సుందర్ రెడ్డికి ఇన్ని ఆస్తులు ఇప్పటికే సుమారుగా 15-20 కోట్ల వరకు కూడా ఆస్తులు ఉన్నట్లుగా గుర్తిస్తున్నటువంటి అధికారులు ఇలాంటివి అసలు ఎలా వచ్చాయనే కోణంలో కూడా గుర్తిస్తున్నారు. ఏదైతే ఈ శ్యామ్ సుందర్ రెడ్డి మీడియాను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవన్నింటినీ కూడా అతని మాట్లాడించే అవకాశం కూడా ఏసీబీ అధికారులు ఎవరికి కూడా కల్పించేటువంటి ఈ నేపథ్యంలో దాడులన్నీ కూడా కొనసాగిన తర్వాత అతను ఎంత మేరకు అక్రమ ఆస్తులు సంపాదించాడు, ఏ మేరకు ఎవరైతే బినామీ పేర్లు పెట్టారు, ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాతే అతను మీడియా ముందు ప్రవేశపెడతామని ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏసీపీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. సౌమ్య, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.